ఆక్యుపైడ్ కాశ్మీర్ కా పాకిస్తాన్ల భాషలో ఆజాదీ కాశ్మీర్ భారతదేశం ఉద్దేశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అది భారతదేశంలో అంతర్భాగం కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం అయినప్పుడు కాశ్మీర్లో మన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆ కాశ్మీర్లోని భాగమైనటువంటి పీఓకే మరి భారతదేశంలో భాగమే అవుతుంది కదా అది వెనక్కి వెనక్కివ్వలేదు పైగా ఉన్న మిగతా అది మన దగ్గర ఉన్నటువంటిది కూడా వాళ్ళకి ఇచ్చేయమంటారు అయితే ఇప్పుడు బిలావల్ బుట్టో జర్దారి ప్రస్తుతం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తూ ఉన్నారు గోవాలో జరుగుతున్నటువంటి మీటింగులు ఈ సందర్భంగా పాకిస్తాన్లో మరొకసారి అందరూ కూడా క్వశ్చన్ చేశారు నువ్వు ఇప్పుడు ఏంటి మనం భారత్లో ఏదైనా స్టాండ్ మార్చుకున్నామంటే అబ్బాయి అబ్బాయి మన స్టాండ్ ఏం మార్చుకోలేదు మనం అట్లానే ప్రపంచంలో గొడవలు పెట్టుకునే దేశాలం కాదు ఆ విషయాన్ని సంకేతం ఇవ్వడానికి శాంతి పాయింట్తో నేను వెళ్ళాను అంటూ జర్దారి ఇండియాకి రాగానే ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు అదే సందర్భంలో పీఓకే అంటే పీఓకేలో మన స్టాండ్ ఏం మారలేదు పీఓకే అనేటువంటిదే కాదు అసలు పీఓకే అనేది లేదు ఆజాది కాశ్మీర్ మే మన చెప్తుంది ఐఓకే అంటున్నాం అంటే ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నాం అది కూడా మనకు కావాలనే అంశమే నేను అక్కడ కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చాడు దీంతో డైరెక్ట్గా మోడీ మాట్లాడే కదా దాని మీద జయశంకర్ మాట్లాడడం ఒక ఎత్తు జితేందర్ సింగ్ మంత్రి రంగంలోకి వచ్చారు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం భారత్లో అంతర్భాగం కాబట్టి పాకిస్తాన్ అందులో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి భారత్కి తిరిగి ఇచ్చేయాలి అన్నటువంటి డిమాండ్ ద్వారా అధికారిక స్పందన తెలియజేశారు